హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి ఈరోజు మన టాపిక్లో నిఫ్టీ గ్యాప్ అప్ స్ట్రాటజీ కోసం అయితే డిస్కస్ చేద్దామండి రీసెంట్ టైంలో మార్కెట్ గ్యాప్ అప్లో ఓపెన్ అవుతుంది కనుక మన సబ్స్క్రైబర్స్ చాలామంది కూడా గ్యాప్ అప్లో మార్కెట్ ఓపెనింగ్ అయితే ఎలా ట్రేడ్ చేయాలని చెప్పి చాలా కామెంట్స్లో అయితే అడుగుతున్నారు సో ఈరోజు మనం కంప్లీట్గా మీకు ఫర్ ఎగ్జాంపుల్గా మండే మార్కెట్ గ్యాప్ అప్లో ఓపెన్ అయితే మీరు ఎలా ట్రేడ్ చేయాలనేది ఈ వీడియోని క్లియర్గా ఎండింగ్ వరకు చూస్తే సరిపోతుంది ఓకేనా సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే లైక్ అనేది మన ఛానల్కి చాలా సపోర్ట్గా ఉంటుంది అట్ ద సేమ్ టైం మీకు ఎటువంటి కంటెంట్ కావాలన్నా సరే మీరు కామెంట్ బాక్స్లో అయితే టైప్ చేయవచ్చు ఓకే ఇప్పుడు టాపిక్ కోసం అయితే డిస్కస్ చేద్దాం సో ఫస్ట్ మార్కెట్ ఓపెనింగ్ గ్యాప్ అప్లో ఓపెన్ అయిందంటే మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మార్కెట్ సెంటిమెంట్ ఏంటి మార్కెట్ పాజిటివ్గా ఉందా నెగిటివ్గా ఉందా ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి మీరు ఇక్కడ తెలుసుకోవాల్సిన లాజిక్ ఏంటి మార్కెట్ సెంటిమెంట్ నెగిటివ్గా ఉన్నా సరే కొన్ని సందర్భాల్లో మార్కెట్ ఓపెనింగ్ అనేది గ్యాప్ అప్లో ఇస్తుంది కాబట్టి మీరు చెక్ చేసుకోవచ్చు మార్కెట్ సెంటిమెంట్ నెగిటివ్గా ఉన్నా గ్యాప్ అప్లో ఓపెన్ అవుతుంటుంది పాజిటివ్గా ఉన్నా సరే గ్యాప్ అప్లో ఓపెన్ అవుతుంది కానీ నెగిటివ్గా ఉంటే మాత్రం మ్యాక్సిమం ఎయిటీ టు నైంటీ పర్సెంట్ అయితే గ్యాప్ డౌన్లోనే ఓపెన్ అవుతుంది లేదనుకుంటే ఫ్లాట్గా ఓపెన్ అయి ఫాలో అవుతుంది కానీ రిమైనింగ్ టెన్ పర్సెంట్లో గ్యాప్ లో ఓపెన్ అవ్వడానికి పాజిబులిటీ కూడా ఉంటుంది సో ఫర్ ఎగ్జాంపుల్గా మండే మార్కెట్ గ్యాప్ లో ఓపెన్ అయింది మీరు ఎలా ట్రేడ్ చేయాలి సో ఫ్రెండ్స్ కన్ఫ్యూజ్ అవ్వకుండా నేను చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా మీరు వీడియోని స్కిప్ చేయకుండా వినండి ఎందుకంటే నేను ఎక్స్ప్లెయిన్ చేయబోయే ఈ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ అండి మనం ట్రేడింగ్ ఎంట్రీ అనేది చాలా సింపుల్గా తీసుకోవచ్చు మనకి లాజిక్ అర్థమైతే ఓకే సో ఫస్ట్ మనం ఏం మాట్లాడుకుందామంటే మార్కెట్ సెంటిమెంట్ పాజిటివ్గా ఉండి నిఫ్టీ గ్యాప్ అప్లో ఓపెన్ అయితే మనం ఎలా ట్రేడ్ చేయాలి సో ఫస్ట్ కండిషన్ గుర్తుపెట్టుకోండి నిఫ్టీ గ్యాప్ అప్లో ఓపెన్ అయింది మార్కెట్ సెంటిమెంట్ పాజిటివ్గా ఉంది ఓకే ఇక్కడి వరకు క్లియర్గా ఉంది కానీ ఎన్ని పాయింట్స్ గ్యాప్ లో ఓపెన్ అయింది ఇది చాలా ఇంపార్టెంట్ ఇక్కడే చాలామంది లాజిక్ మిస్ అవుతూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్గా నిఫ్టీ ఫిఫ్టీ టు హండ్రెడ్ పాయింట్స్ గ్యాప్ లో ఓపెన్ అయింది అనుకుందాం సో ఆ టైంలో మీరు అర్థం చేసుకోవాల్సింది నిఫ్టీ అంత ఎక్కువ కరెక్షన్ అయితే ఇవ్వదు ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి మళ్ళీ నేను చెప్పిన ఎక్స్ప్లెషన్ మీకు అర్థం కాకపోవచ్చు క్లియర్గా చెప్తున్నాను మార్కెట్ సెంటిమెంట్ పాజిటివ్గా ఉంటేనే ఇప్పుడు నేను చెప్పబోయే స్ట్రాటజీ ప్రకారంగా మనం ట్రేడ్ చేస్తాం సో ఫస్ట్ ఏంటండి మార్కెట్ సెంటిమెంట్ పాజిటివ్గా ఉండాలి నిఫ్టీ ఓపెనింగ్ అనేది ఫిఫ్టీ టు హండ్రెడ్ పాయింట్స్ డిఫరెన్స్లో ఓపెన్ అయితే మాత్రం మ్యాక్సిమం నిఫ్టీ అప్ సైడ్ ర్యాలీ చేయడానికి పాజిబిలిటీ ఉంటుంది సో ఆ టైంలో మనం ఏం చేస్తామండి ఏదైనా ఒక ప్రైస్ యాక్షన్ కనిపించింది మనం ఎంట్రీ తీసుకుంటాం ఇక్కడ స్టాప్లెస్ పెడతాం ఓకే డైలీ మనం ఎలా అయితే ట్రేడ్ చేస్తామో అలా ట్రేడ్ చేసుకుంటాం ప్రాబ్లం అయితే లేదు అదే నిఫ్టీ ఓపెనింగ్ అనేది హండ్రెడ్ టు టూ హండ్రెడ్ పాయింట్స్ రేంజ్ గ్యాప్ అప్ ఓపెనింగ్ ఇచ్చింది మార్కెట్ సెంటిమెంట్ కూడా పాజిటివ్గా ఉంది ఈ టైంలో ఏం చేయాలి ఫర్ ఎగ్జాంపుల్గా నిఫ్టీ ఇక్కడ క్లోజింగ్ ఇచ్చిందండి ఈ రేంజ్లో ఓపెన్ అయింది అంటే హండ్రెడ్ టు టూ హండ్రెడ్ పాయింట్స్ గ్యాప్ అప్లో ఓపెన్ అయింది ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఎవరైతే ఆల్రెడీ పొజిషన్స్ క్యారీ చేస్తుంటారో పొజిషన్ ట్రేడర్స్ ఉంటారు కదండి వాళ్ళు పొజిషన్స్ని క్యారీ చేస్తుంటారు సో ఒక హండ్రెడ్ పాయింట్స్ టూ హండ్రెడ్ పాయింట్స్ గ్యాప్ లో నిఫ్టీ ఓపెనింగ్ ఇస్తే వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన ప్రాఫిట్ కనిపించింది అనుకోండి వీళ్ళందరూ కూడా ప్రాఫిట్ బుక్ చేయడం జరుగుతుంది సో మార్కెట్ ఫస్ట్ ఒక రెండు క్యాండిల్స్ పాజిటివ్గా పైకి వెళ్ళి తర్వాత కరెక్ట్ అవుతాయి ఎప్పుడైతే ఇలా కరెక్షన్ వస్తుందో ఈ కరెక్షన్కి మీరు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకు అంటే మార్కెట్ సెంటిమెంట్ పాజిటివ్గా ఉంది నెంబర్ టూ ఎవరైతే ఆల్రెడీ పొజిషన్స్ని క్యారీ చేస్తున్నారో వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకుంటున్నారు సో మార్కెట్ ఇలా కరెక్షన్ ఇచ్చి ఒక సపోర్ట్ని టచ్ చేసి ఇక్కడ నుంచి బౌన్స్ ఇస్తుంది ఓకేనా మీరు క్లియర్గా లాజిక్స్ అయితే అర్థం చేసుకోవాలి ఓకేనా అదే మార్కెట్ సెంటిమెంట్ పాజిటివ్గా ఉన్నా సరే నిఫ్టీ ఓపెనింగ్ అనేది టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ పాయింట్స్ గ్యాప్ అప్లో ఓపెన్ అయితే ఏమవుతుంది మ్యాక్సిమం మార్కెట్ రెండు కండిషన్స్లో ట్రేడ్ అవుతుందండి నెంబర్ వన్ కండిషన్ ఏమవుతుందంటే బాగా కరెక్షన్ ఇవ్వడానికి పాజిబిలిటీ ఉంటుంది నెంబర్ టూ మార్కెట్ అనేది పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది అట్ ద సేమ్ టైం ఒకే రేంజ్లో తిరగడానికి పాజిబిలిటీ ఉంటుంది సో ఈ రెండు కండిషన్స్లో కూడా ఒక ఆప్షన్ గా మనం ట్రేడ్ తీసుకోము ఎందుకంటే మార్కెట్ ఫాలో అయ్యేటప్పుడు మనం బై చేస్తే ఏమవుతాం లాస్లో ఉంటాం అట్ ద సేమ్ టైం మార్కెట్ ఒకే రేంజ్లో ట్రేడ్ అయినా సరే మ్యాక్సిమం ప్రీమియం డిక్ వలన మనం లాస్లో ఉండడానికి పాజిబిలిటీ ఉంటుంది సో నిఫ్టీ ఓపెనింగ్ అనేది ఫిఫ్టీ టు హండ్రెడ్ పాయింట్స్ కానీ హండ్రెడ్ టు టూ హండ్రెడ్ పాయింట్స్ గ్యాప్ అప్లో ఓపెనింగ్ ఇస్తే మనం స్ట్రాటజీగా ఎంట్రీ తీసుకోవచ్చు అక్కడ నో రిస్క్ అండి ఒక ఆప్షన్ గా మనం సేఫ్గా ట్రేడ్ చేసుకోవచ్చు ఓకేనా మీకు క్లియర్గా అర్థమవుతుందా మార్కెట్ సెంటిమెంట్ పాజిటివ్ గా ఉండాలి అట్ ద సేమ్ టైం మార్కెట్ ఓపెనింగ్ గ్యాప్ అప్లో ఓపెన్ అయినా సరే అది ఫిఫ్టీ టు హండ్రెడ్ పాయింట్స్ అయితే అస్సలు ప్రాబ్లమే లేదు మాక్సిమం మనకి ఒక ప్రైస్ ప్రైసెక్స్ కనిపిస్తే మనం బయ్యింగ్ ఆపర్చునిటీ చూస్తాం హండ్రెడ్ టు టూ హండ్రెడ్ పాయింట్స్ అనుకోండి మాక్సిమం కరెక్షన్ అయితే ఎక్స్పెక్ట్ చేయాలి ఒక కరెక్షన్ రానివ్వండి ప్రాఫిట్ బుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ బయర్స్ వాళ్ళు వస్తారు అప్పుడు మనం బయ్యింగ్ ఆపర్చునిటీ చూస్తాం అదే టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ కానీ ఫోర్ హండ్రెడ్ పాయింట్స్ కానీ గ్యాప్ అప్లో ఓపెనింగ్ ఇస్తే మాత్రం ఇక్కడే రిస్క్ చాలా హెవీగా ఉంటుంది మ్యాక్సిమం అయితే ఫాలో అవడం కంటే ఎక్కువగా ఒకే రేంజ్ లో పాజిటివ్ గా ట్రేడ్ అవడానికి పాజిబిలిటీ ఉంటుంది సో ఈ టైంలో మనం ఒక ఆప్షన్ గా ట్రేడ్ తీసుకోలేము అంటే మండే మార్కెట్ గ్యాప్ అప్లో ఓపెన్ అవడం కాదండి ఎన్ని పాయింట్స్ డిఫరెన్స్ లో ఓపెన్ అవుతుంది ఇది ఇంపార్టెంట్ ఇక్కడ ఓకే జనరల్ గా ఎవరైనా సరే లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు కానీ ఎన్ని పాయింట్స్ డిఫరెన్స్ లో ఓపెన్ అయితే మనం ఎలా ట్రేడ్ చేయాలనేది మోస్ట్ ఇంపార్టెంట్ అదే మార్కెట్ సెంటిమెంట్ నెగిటివ్గా ఉందండి మార్కెట్ ఓపెనింగ్ గ్యాప్ అప్లో ఇచ్చింది ఈ టైంలో ఏం చేయాలి ఇక్కడే చాలా రిస్క్తో కూడిన పని అయితే ఉంది ఫర్ ఎగ్జాంపుల్గా మార్కెట్ సెంటిమెంట్ నెగిటివ్గా ఉండి ఇక్కడ గ్యాప్ అప్లో మార్కెట్ ఓపెన్ అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ ఉంటుంది కదండి ప్రీవియస్ డే మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత మనం సపోర్ట్ని రెసిస్టెన్స్ ని డ్రా చేసుకుంటాం కదా సో ఆ స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ దగ్గర మార్కెట్ బిహేవియర్ ఎలా ఉందో అర్థం చేసుకోవాలి ఓకే ఎందుకు అంటే ఇక్కడ మార్కెట్ సెంటిమెంట్ నెగిటివ్గా ఉంది కానీ మార్కెట్ ఓపెనింగ్ అనేది గ్యాప్ అప్లో ఇచ్చింది ఈ టైంలో ఏమవుతుంది గ్యాప్ అప్లో ఓపెనింగ్ ఇచ్చిన వెంటనే హెవీగా ఫాలో అవడానికి పాజిబిలిటీ ఉంటుంది ఎట్ ద సేమ్ టైం మ్యాక్సిమం ఫైవ్ టు టెన్ పర్సెంట్ మాత్రమే సైడ్ ర్యాలీ చేయడానికి కూడా పాజిబిలిటీ ఉంటుంది ఉండదు అని చెప్పను కానీ మ్యాక్సిమం ఫైవ్ టు టెన్ పర్సెంట్ మాత్రమే ఈ ఛాన్స్ అయితే ఉంటుంది సో మనం ఒక ఆప్షన్ గా మార్కెట్ గ్యాప్ అప్లో ఇస్తే మనం ఏ కండిషన్లో ట్రేడ్ చేయాలి ఒకటి సెంటిమెంట్ పాజిటివ్గా ఉండాలి రెండు ఫిఫ్టీ టు హండ్రెడ్ పాయింట్స్ అయినా హండ్రెడ్ టు టూ హండ్రెడ్ పాయింట్స్ అయినా సరే ప్రాబ్లం ఉండదు అంతకంటే ఎక్కువ ఉన్నా సరే మనము నిఫ్టీకి కానీ బ్యాంక్ నిఫ్టీకి కానీ కొంచెం దూరంగా ఉండడం బెస్ట్ ఆప్షన్ ఓకే ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్స్ రూపంలో మనం చూద్దాం సో నేను ఏం చేస్తున్నానంటే ఎయిట్ మార్చ్ అయితే చార్ట్స్ అయితే ఓపెన్ చేస్తున్నాను మీకు ఇప్పుడు ఒక చిన్న ఎక్స్ప్లెనన్ అయితే ఇస్తాను తర్వాత మీరు కూడా ఈ చార్ట్స్ని అనాలిసిస్ చేస్తే మీకు కంప్లీట్గా క్లారిటీ అయితే వచ్చేస్తుంది సో ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ చార్ట్ అయితే పెడుతున్నాను ఎందుకు అంటే ఫస్ట్ మనం ఏం చేయాలండి మనము ట్రేడింగ్ చేసే ముందు రోజు సపోర్ట్ అండ్ రెసిస్టెన్సీ లైన్స్ ని యాడ్ చేయాలి యాక్చువల్గా నేను ఈ లైన్ ని సపోర్ట్ లైన్గా ఎందుకు యాడ్ చేశాను ఈ లైన్ని రెసిస్టెన్సీగా ఎందుకు యాడ్ చేశాను చాలా మంది ఏమనుకుంటారంటే ఆల్రెడీ కంప్లీటెడ్ మార్కెట్ కొనుక మీరు సింపుల్గా యాడ్ చేస్తారు అనుకుంటారు ఒకటే ఒకటి అర్థం చేసుకోండి ప్రీవియస్గా నన్ను ఎవరైతే ఫాలో అవుతున్నారో మీకు అర్థం కావాలి ఇక్కడ చూడండి ఫస్ట్ టైం సెకండ్ టైం థర్డ్ టైం బ్రేక్అవుట్ చాలా స్ట్రాంగ్గా వచ్చింది అంటే ఇంతకు ముందు ఈ లెవెల్ రెసిస్టెన్సీగా యాడ్ చేసింది అట్ ద సేమ్ టైం మార్కెట్ క్లోజ్ అయ్యేటప్పుడు ఈ స్ట్రాంగ్ రెసిస్టెన్సీ లెవెల్ని బ్రేక్ అవుట్ చేసి పైన క్లోజింగ్ ఇచ్చింది అందుకే ఈ లెవెల్ మనం ఏం చేసాం సపోర్ట్ లెవెల్ గా తీసుకున్నాం ఎట్ ద సేమ్ టైం ఇక్కడ చూడండి ఇక్కడే కదండి మార్కెట్ రివర్స్ అయింది అందుకే ఈ లెవెల్ని మనం రెసిస్టెన్సీగా తీసుకున్నాం మీకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్సీకి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మన ఛానల్లో కంప్లీట్ వీడియో అయితే ఉంది ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి ఓకే ఓకే ఇప్పుడు చూడండి మనం నైన్త్ మార్చ్ ట్రేడింగ్ అయితే ప్రిపేర్ అవుతున్నాయి కదా సో బిఫోర్ డే మనం ఏం చేసాం సపోర్ట్ని రెసిస్టెన్సీని డ్రా చేస్తాం ఓకే ఇప్పుడు మార్కెట్ ఓపెనింగ్ ఎక్కడ ఇచ్చిందో చూడండి గ్యాప్ అప్లో ఓపెనింగ్ ఇచ్చిందా లేదా ఇక్కడ క్లోజ్ అయింది మార్కెట్ ఇక్కడ ఓపెనింగ్ ఇచ్చింది అంటే సో సెవెంటీ పాయింట్స్ డిఫరెన్స్లో మార్కెట్ గ్యాప్ అప్లో ఓపెనింగ్ ఇచ్చింది ఇక్కడ క్లోజ్ అయిన మార్కెట్ ఇక్కడ ఓపెనింగ్ ఇచ్చింది ఓకే సో ఇక్కడ ఏం చేయలేము ఇక్కడ ప్రైసెక్స్ కనిపించిందా లేదండి ఇక్కడ బై చేస్తాం ఇక్కడ స్టాప్ లెస్ ఉంటుంది సో మనం ప్రాఫిట్లో ఉన్నాం కదా లాజిక్ అర్థమైందా అండి మీకు నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇక్కడ నుంచి ఇలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్దాం చూడండి నెక్స్ట్ మార్కెట్ ఓపెనింగ్ ఎక్కడ ఇచ్చిందండి ఇక్కడ మార్కెట్ క్లోజ్ అయింది ఇక్కడ మార్కెట్ ఓపెనింగ్ ఇచ్చింది కానీ ఇప్పుడు ఏం జరిగింది ఇలా మార్కెట్ ర్యాలీ చేసుకుంటూ అప్ సైడ్ వెళ్ళలేదు ఒక కరెక్షన్ ఇచ్చింది చూసారా మీరు పాయింట్స్ మీకు అర్థమవుతున్నాయా ఇప్పుడు మార్కెట్ క్లోజింగ్ ఎక్కడైంది ఎక్కడ ఓపెనింగ్ ఇచ్చింది ఇక్కడ మీరు అర్థం చేసుకుంటే సరిపోతుంది చూడండి క్లోజింగ్ ఎక్కడైందండి సిక్స్టీన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ సిక్స్టీ సిక్స్ దగ్గర మార్కెట్ క్లోజ్ అయితే ఓపెనింగ్ ఇచ్చింది ఆల్మోస్ట్ సిక్స్టీన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ సెవెన్ అరౌండ్ ఫోర్ హండ్రెడ్ పాయింట్స్ డిఫరెన్స్ లో మార్కెట్ ఓపెనింగ్ ఇవ్వడం జరిగింది చూసారా ఇంత డిఫరెన్స్ లో మార్కెట్ ఓపెనింగ్ ఇచ్చింది కనుక ఫస్ట్ మార్కెట్ ఇదే రేంజ్ లో తిరుగుతూ కరెక్షన్ ఇచ్చింది సో మనం ఏమనుకున్నామండి టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ పాయింట్స్ అబోవ్ మార్కెట్ ఓపెనింగ్ ఇస్తే మనం ఏం చేస్తాం అవాయిడ్ చేస్తాం సో మీకు ఇక్కడ లాజిక్ అర్థమైందా లేదా ఆ నెక్స్ట్ డే చూడండి ఇక్కడ మార్కెట్ క్లోజ్ అయింది ఇక్కడ ఓపెనింగ్ ఇచ్చింది అంటే చిన్న గ్యాప్ అప్ ఒక ఫిఫ్టీ పాయింట్స్ డిఫరెన్స్లో ఓపెన్ అయింది సో ఇక్కడ నుంచి సైడ్ ర్యాలీ చేసింది ఓకే నెక్స్ట్ డే ఫ్లాట్గా ఓపెన్ అయింది సో దీన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు నెక్స్ట్ డే చూడండి ఇక్కడ మార్కెట్ క్లోజింగ్ ఇచ్చింది ఇక్కడ మార్కెట్ ఓపెనింగ్ ఇచ్చింది ఒకే రేంజ్లో ట్రేడ్ అయింది చూసారా సో ఆ నెక్స్ట్ డే కూడా మార్కెట్ గ్యాప్ లో ఓపెన్ అయింది అంటే లాస్ట్ డే మార్కెట్ ఇది సో ఇది కూడా ఆల్మోస్ట్ హెవీగా గ్యాప్ లో ఓపెన్ అవ్వడం వలన అదే రేంజ్లో తిరిగింది ఇప్పుడు నేను చెప్పింది జస్ట్ ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని కాకుండా ఒక్కసారి మీరు కూడా అనాలిసిస్ చేయండి చార్ట్స్ ఓపెన్ చేసి మార్కెట్ గ్యాప్ అప్లో ఓపెన్ అయిన తర్వాత ఎలా బిహేవ్ చేస్తుంది నేను ఎక్స్ప్లెయిన్ చేసిన లాజిక్ సరిపోయిందా లేదా ఇది ఒకసారి మీరు కూడా వెరిఫై చేసుకొని కామెంట్ బాక్స్లో టైప్ చేయండి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మీరు ట్రేడింగ్లో డబ్బులు సంపాదించాలంటే మాత్రం మీరు ఎవరి అనాలసిస్ వీడియోస్ చూసినా ఎవరి స్ట్రాటజీస్ చూసినా మీరు బ్యాక్ టెస్ట్ చేయాలి మీరు కన్ఫర్మేషన్ చేసుకోవాలి మీరు కన్ఫర్మేషన్ చేసుకుంటేనే మీకు ఎప్పుడు ఎలా ట్రేడ్ చేయాలి అనే క్లారిటీ వస్తుంది సబ్జెక్ట్ నేర్చుకోవడం తప్పు కదండి కానీ బ్లైండ్గా అప్లై చేయడం మాత్రం మన తప్పే సో నేనేం చెప్తున్నానంటే మీకు ఇప్పుడు ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను నెక్స్ట్ మార్కెట్ గ్యాప్ అప్లో ఓపెన్ అయితే ఎలా ట్రేడ్ చేయాలని చెప్పి ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పాను వాటి యొక్క సక్సెస్ రేషియో ఎంత ఉంది అనేది మీరు ఒకసారి బ్యాక్ టెస్ట్ చేస్తే మీకే అర్థమవుతుంది సో ఫైనల్గా నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ స్టాక్స్లో కానీ మార్కెట్ ఓపెనింగ్ అనేది గ్యాప్ అప్ ఇస్తే మనము అబ్జర్వ్ చేయాల్సింది మార్కెట్ సెంటిమెంట్ చూడాలి మోస్ట్ ఇంపార్టెంట్ అండి మార్కెట్ సెంటిమెంట్ నెక్స్ట్ నిఫ్టీ ఓపెనింగ్ అనేది ఏ రేంజ్లో ఇస్తుంది ఫిఫ్టీ టూ హండ్రెడ్ హండ్రెడ్ టు టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఎబో ఫిఫ్టీ టు హండ్రెడ్ ఇస్తే మనం ఎలా ట్రేడ్ చేయాలి హండ్రెడ్ టు టూ హండ్రెడ్ రేంజ్ లో ఓపెనింగ్ అయితే మనము ఎలా ట్రేడ్ చేయాలి టూ హండ్రెడ్ ఎబో ఓపెనింగ్ అయితే మనము ఎలా ట్రేడ్ చేయాలి ఈ మూడు కండిషన్స్ మీరు అర్థం చేసుకుంటే మీరు ఈజీగా ట్రేడింగ్ అయితే చేయగలుగుతారు నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇంతవరకు ఎవరైనా సరే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే ఎస్ఎం ఇంటర్నెట్ ట్రేడింగ్ అని టెలిగ్రామ్ ఓపెన్ చేసి సెర్చ్ చేసి జాయిన్ అవ్వచ్చు లేదనుకుంటే డిస్క్రిప్షన్ ఉన్న లింక్ ద్వారా అయినా సరే మన ఛానల్లో జాయిన్ అవ్వండి కానీ మన ఛానల్ పేరు మీద ఒక ఫేక్ ఛానల్ అయితే ఉంది కన్ఫర్మేషన్ చేసుకునే మీరు జాయిన్ అవ్వండి ఓకేనా ట్రేడింగ్ రిలేటెడ్గా మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే ఈ గ్రూప్లో నేను పోస్ట్ చేయడం జరుగుతుంది ఫైనల్గా ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఇంతవరకు ఫ్రీగా డిమోట్ అకౌంట్స్ ఓపెన్ చేసుకోకపోతే మన ఛానల్ డిస్క్రిప్షన్లో ఫ్రీ డిమోట్ అకౌంట్స్ లింక్స్ అయితే ఉంటాయి మీకు అవసరమైతే ఓపెన్ చేసుకోండి ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్గా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మా ఛానల్ తరఫున మీకు క్లారిఫై చేయడం అయితే జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్